సభలు జరుగుతుంది. 1948 తర్వాత కలకత్తా జరిగినటువంటి మీటింగ్లో అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ గవర్నర్ తీర్మానం చేశారు. అసలు కేంద్రంలో వచ్చినటువంటి నెహ్రూ ప్రభుత్వం, ఇది ధనస్వామ్య ప్రభుత్వం, పెట్టుబడిదారుల కొమ్ముగాసే ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సంస్థానం కలుపుకునేటువంటి హక్కు లేదు, కనుక పలానా సంస్థానం మీ యూనియన్లో విలీనం కావాలనేటువంటి అవకాశం లేదని మరి ఆనాడు తీర్మానం చేసి రజాకారులను ప్రజాసైన్యంగా గుర్తించి రజాకారులు చేసిన 1000 మంది తెచ్చారు తెలంగాణ. ప్రొఫెసర్ హరగోపాల్ గారి యొక్క పరాకాష్ఠే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అణిచివేత అనేటువంటి, తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోవడం అనేటువంటి కొనసాగుతుందనేది నేను అభిప్రాయపడుతూ, తెలంగాణ సాయుధ పోరాటం స్మరించుకోవడం కాదు, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజలకు అధికారం, ప్రజల చేతిలో సంపద, దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చగలిగేటువంటి సమాజం కొరకు అదే వచ్చినట్టయితేనే తెలంగాణ ప్రయోజనం ఉంటుంది. కొత్త భౌగోళిక తెలంగాణ రావడం వల్ల సమస్యల యొక్క క్లాష్ వైవిధ్యం అనేది కొనసాగుతుంది. భూమి ఉన్న వారికి నీరు కావాలని ఆకాంక్ష ఉంటుంది, భూమి లేని వారికి ఏమో భూమి కావాలి. నిర్మాతలో ఒకరైన ప్రొఫెసర్ బుర్రారాము గారు ప్రసంగిస్తారు. 15 రోజుల నుంచి దీని మీద పనిచేస్తుంది. ఈ రకంగా వరంగల్లో ఉన్న అన్ని రకాల మేధావి సెక్షన్ ఇక్కడికి వచ్చే విధంగా చేసి చారిత్రకంగా మనకు ఒక అనుభవాన్ని, ఒక విలువ ఆవిష్కరించిన పోరాటాన్ని స్మరించుకుందాం, తెలంగాణను సాధించుకుందాం అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఆయనకు అభినందనలు. నేను స్పీకర్లో చూసినప్పుడే శ్రీనివాసుడు చెప్పారు ఇది హాల్లోకి అటు ఆడిటోరియం పోతే బాగుంటుందేమన్నా, ఎందుకంటే మనం ఊహించుకోవచ్చు హరగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, సంధ్య లాంటి వాళ్ళు వస్తే తప్పనిసరిగా సంఖ్య ఎక్కువనే ఉంటుంది అంటే వాళ్ళ ప్రయోజనాలు లేదు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ కొన్ని పనులు చేసింది, ప్రజల్ని వాళ్ళ వైపు నిలుపుకోవడానికి చేసింది, అది వేరే విషయం. ప్రకృతితో స్వతహాగా జీవించే తెలంగాణ వాసి, ఈ బయట నుంచి వచ్చిన పాలక రాజకీయాల పాలనలో ఒక పరిమితమైన స్థితికి నెట్టివేయబడింది. దానికి మొదటి స్ట్రగుల్ మనకు ధర్మాపురం గ్రామంలో కనిపిస్తుంది. లంబాడాలు అక్కడ ఉన్న మత్తాదారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భం కేవలం లంబాడ. ఆ లంబాడాలు పోరాటం చేసి సాధించుకున్న భూములు ఉన్నాయి తప్ప తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పుకుంటున్నది అన్ని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తే మీ 100,000 ఎకరాలు అన్నాడు సాధించుకున్నవారు, కానీ ఒక్క ఎకరాన్ని కూడా ప్రజలు అనుమతించలేదు. ఎవరి కోసం విమోచనే? జమీందారులకు, జాగీర్దారులకు విమోచన, కమ్యూనిస్ట్ పార్టీల యొక్క పోరాటం నుంచి విమోచన. వాళ్ళు భారత సైన్యం వచ్చి వాళ్ళని కాపాడింది కాబట్టి విమోచన అనుకుంటారు. వాళ్ళకి స్వాతంత్రం లేదు, అది స్వాతంత్రం. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు దీని మీద? తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడు మాట్లాడుతుంటది, ఇది విలీనం అని కొంతమంది అంటారు. భారతదేశం విలీనం చేసుకున్నది, విలీనమే ఎవరు చేసుకున్నది విలీనం? పాలకులు చేసుకున్నది. కాబట్టి పాలకుల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా వాడుతున్న పదాలు తప్ప ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా వాడుతున్న పదాలు కాదు. విమోచన కావచ్చు, విద్రోహం కావచ్చు, స్వాతంత్రం కావచ్చు, సారీ విమోచన కావచ్చు, విలీనం కావచ్చు, స్వాతంత్రం కావచ్చు. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగినాయి కాబట్టి పార్టీలలో, అది కమ్యూనిస్ట్ పార్టీలో అలా కాంగ్రెస్ పార్టీలో కాదు, ఇది ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన విద్రోహం జరిగింది. అది కేవలం ఆనాటి దినంగా చూడవలసిన అవసరం లేదు, ఇది నిరంతరం ఒక దుర్దినంగా చూడవలసిన అవసరం ఉంది అనేది నేను అనుకుంటున్నా. నరసింహారెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు నాకు. ఆ దుర్దినాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ స్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి?
తెలంగాణ సాధించుకోవడానికి దీంతో నుంచి మనం ఏ గుణపాఠం తీసుకోవాలి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నేను అనుకునేది ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేవలం రాజకీయ అధికారం కోసం వాళ్ళు తెలంగాణ విషయాన్ని అంటున్నారు అని అంటే వాళ్ళ కోపం వస్తుంది అని అది నిజమని నేను అనుకుంటున్నాను. అధికారం కోసం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలకి నిలబడింది తప్ప తెలంగాణ సాధిద్దాం దానికి ఏమైనా త్యాగం చేద్దాం ఎంతవరకైనా తెగించి ముందుకు పోతాం అది ఏ ఒక్క రాజకీయ పార్టీ అనుకోవడం టీఆర్ఎస్తో సహా తెలంగాణ సాయుధ పోరాటంలో జమీందారులు జాగీర్దారులకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పోరాట స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని త్యాగం చేయాలనే ఒక గుణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం స్వతంత్రత కోసం ముందుకు పోయినట్టయితే ఈ యొక్క ఈ రాజకీయ అధీన స్వభావం కలిగిన రాజకీయ నాయకత్వం స్వార్థ ప్రయోజనం కలిగిన రాజకీయ నాయకత్వాన్ని కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ముందు పోయి మీరేనా నాయకులు మాకు ఎవరు పిలుపు లేరు కానీ మీరు మా కోసం ఆలోచించండి వాళ్ళని చెప్తూ మీరే నాయకులు కానీ మీరే ఎంపీలు కానీ మీరే ఎమ్మెల్యేలు కానీ కనీసం రాజ్యాంగ విలువల ప్రకారమైనా పనిచేయండి కనీసం రాజ్యాంగ విలువ ఆ రాజ్యాంగ విలువల కోసం పనిచేసే నాయకులు ఎవరు లేరు అనేది నా అభిప్రాయం. ఎవరు లేరు ఏ ఒక్క నాయకుడు కూడా లేరు. రాజకీయ నాయకులను ప్రతిసారి ఇట్లా అంటున్నారు ఏందని కొంతమంది అనుకుంటే వాళ్ళని క్షమించమని కోరుతున్నా. నాకున్న అభిప్రాయాన్ని దాచుకోలేదు ఎందుకంటే హక్కుల కార్యకర్త వాళ్ళు దాచుకుంటే భయపడితే అవకాశవాదంతో ఉంటే వాళ్ళ హక్కుల కార్యకర్త కాదు అని మాకు బాలగోపాల్ చెప్పాడు అందుకని చెప్పుకోవచ్చు. 40 సంవత్సరాలకు పైగా రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కుల సంరక్షణ కోసం మరి తన ఒక రకంగా విరుచిత పోరాటం చేస్తున్నారు ప్రొఫెసర్ బుర్రారాం సార్. ఆ ఉద్యమ ఆచరణ నుండి వచ్చిన ఆవేదనే సార్ యొక్క ప్రసంగం.